3800 కిలోమీటర్ల పాదయాత్ర. ఒక ఆడదాన్న అయ్యుండి ఎండనక వాననక మేము చేయడం జరిగింది. ఎందుకు చేశాం? ప్రజల కోసం చేశాం. ప్రజల పక్షాన అడగాల్సిన ప్రశ్నలను మేము అడిగాం. ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు కేసీఆర్ గారు? రుణమాఫీ అన్నాడు, మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు. ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు? ఇన్ని వాగ్దానాలు ఇచ్చి ఒక్కటైనా నిలబెట్టుకున్నారా? 57 ఏళ్లకే పెన్షన్లు అన్నారు, ఉచితంగానే ఎరువులు అన్నారు. ఒక్కటంటే ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకోవడం చేతనైందా కేసీఆర్కు? మరి నిలబెట్టుకోవడం చేత కాలేదు అంటే ఇది దిక్కుమాలిన పాలన గాక ఏమవుతుంది? మరి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు ఎన్క్వైరీ లేయటం లేదు? అందుకే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రేపు మళ్ళీ కాళేశ్వరం మీద కరప్షన్లో భాగంగా పోరాటంలో భాగంగా ఢిల్లీ వరకు వెళ్తున్నాం. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు మార్చ్ చేసుకుంటూ వెళ్ళి దేశం దృష్టికి పార్లమెంటేరియన్స్ దృష్టికి ఇది తీసుకురావాలన్నది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అభిమతం. కానీ ఈ ప్రాసెస్లో అందరూ ఎంపీలు కూడా తెలంగాణకు జరిగిన అన్యాయానికైతేనేమి, తెలంగాణ ఎంపీలైతేనేమి అందరూ కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి 9 మంది ఎంపీలు ఉంటే మిగతా పార్టీలకు అందరికీ సంబంధించి 8 మంది ఎంపీలు ఉన్నారు. 9 మంది ఎంపీలు కేసీఆర్ గారి మనుషులు కనుక వాళ్ళు వస్తారో రారో నాకు తెలియదు. కానీ మిగతా ఎంపీలైనా కనీసం ఇది ప్రజల కోసం చేస్తున్న పోరాటం, ప్రజల పక్షాన చేస్తున్న పోరాటం, అందరూ కలిసి రావాలి. ఢిల్లీలో చేస్తున్న పోరాటం ఎలాగో పార్లమెంట్ ఉంది, పార్లమెంట్ ఉంది కాబట్టి మీరు ఎలాగో ఢిల్లీలోనే ఉంటారు. కేవలం 10 నిమిషాలు మాత్రమే వచ్చి మీ సంఘీభావం తెలపాలి. కాళేశ్వరంలో జరిగిన కరప్షన్ గురించి మీరు కూడా గొంతు విప్పాలి. ప్రజల పక్షాన మీరు ఉన్నారని, మీకు ఓట్లేసిన ప్రజలకు నమ్మకం కలిగించండిని మిగతా పార్టీ ఎంపీలను కోరుతుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. అంతేకాదు ఈ బీఆర్ఎస్ ఎంపీలు కూడా ఆలోచన చేయాలి. ఈరోజు కవితమ్మ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంటే మీరందరూ ఎంపీల గారికి ఆమె రక్షణ కవచంలాగా ఆమె చుట్టూ నిలబడ్డారే. మరి అలాంటప్పుడు మీకు ఓట్లేసిన ప్రజల కోసం మీరు ఇంకెంత చేయాలి? చేస్తున్నారా? ఒక మహిళ కోసం ఇంతమంది నిలబడ్డారంటే ఒక మహిళ, అది కూడా బతుకమ్మ ముసుకులో లిక్కర్ స్కామ్, ఎంత అవమానం! ఇది ఆడవాళ్ళకే అవమానం కాదు, తెలంగాణ ప్రజలకే అవమానం. ఒక ముఖ్యమంత్రి బిడ్డ అయ్యుండి లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న ఆమెకి ఇంతమంది మద్దతు! మంత్రులైతేనేమి, ఎంపీలైతేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి సిగ్గు లేకుండా మద్దతు ఇస్తున్నారే. మరి ప్రజల పక్షాన నిలబడాలన్న సోయి మీకు లేదా? తెలంగాణలో ఇంత అన్యాయం జరుగుతుంటే 4.5 లక్షల కోట్లు అప్పు తెస్తే కేసీఆర్ ఇద్దరు ఖజానాను కుళ్ళగొడితే, ఈరోజు పట్టపగలే దోచుకుంటుంటే కేసీఆర్ గారు వెన్నుపోటు పొడుస్తుంటే, ప్రజలకు ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోతే ఎంతమంది నాయకులు ఈరోజు ప్రజల పక్షాన నిలబడ్డారు? సిగ్గుండాలి కదా. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతారా, లేకపోతే కవితకు గానా బజానా చేస్తారా, కేసీఆర్ కు గానా బజానా చేస్తారా? మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేమా, థ్యాంక్ యూ. మేడం, ఇది ఇందాక మీరే అన్నారు ఇనఫ్ అవేర్నెస్ ఉంది కేంద్ర మంత్రులకి, దీంతో జరిగిన అవినీతి ఉన్నారు. మళ్ళీ మీ మార్చ్ పాస్ట్ వల్ల కానీ మీ అక్కడ నిరసన వల్ల కానీ కదలికి వస్తుందండి? ఆసిద్దాం, దేశం దృష్టికి తీసుకువెళ్ళాలి. మేము చేసే బాధ్యత మేము చేయాలి. పార్లమెంటేరియన్స్ దృష్టికి కూడా తీసుకువెళ్తే, పార్లమెంటులో కూడా ఇది టేబుల్ అయితే ప్రాబబ్లీ అప్పుడైనా ఒక సీరియస్ ఎంక్వైరీ జరుగుతుందని మా ఆశ. ఉదాహరణగా చూపించి హైదరాబాద్ లో మీ పబ్లిక్ మీటింగ్ లో పర్మిషన్ ఇవ్వలేదు, అంటే స్టెప్ అయిపోతుంది, అంటే స్టేట్ మొత్తం అయిపోయింది. హైదరాబాద్ కొన్ని నియోజకవర్గాలు మీరు ఇంతవరకు పర్యటన చేయలేదు, తర్వాత స్టెప్ ఎలా ఉండబోతుంది? ఈ దిక్కుమాలిన కేసీఆర్ దిక్కుమాలిన పాలనలో కనీసం ప్రతిపక్షాలకు గొంతు విప్పే హక్కు కూడా లేదు. అందుకే అంటున్నాం ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది ఆఫ్ఘనిస్తాన్, కేసీఆర్ గారు తాలిబాన్. లేకపోతే కనీసం మీడియా వాళ్ళకైనా ప్రతిపక్షాలకైనా వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళ మీద ఎన్ని దాడులు చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, నానా చిత్రహింసలు గురి చేస్తున్నారు, ఇది భావ్యమేనా? అసలు మీకు ఎందుకండి భయం రాజశేఖర రెడ్డి బిడ్డ అంటే అని కేసీఆర్ సూటిగా ప్రశ్నిస్తున్నా. నేను పాదయాత్ర చేస్తే మీకు నష్టం లేకపోతే నన్ను ఎందుకు పాదయాత్ర చేసుకొని ఇవ్వటం లేదు?
అడుగు అడుగునా పాదయాత్రకు అడ్డుపడ్డమే కాకుండా మా బస్సును తగలబెట్టి మమ్మల్ని చిత్రహింసలకు గురి చేసి నానా బూతులు తిట్టి నన్ను ఆఖరికి పాదయాత్రను ఆపితే కనీసం సిటీలో తిరుగుదాం అనుకుంటే కనీసం ఇక్కడ కూడా పర్మిషన్ లేదు అంటే మీరు మా నేను నన్ను చూసి ఎంత దడుచుకుంటున్నారో ప్రజలకు అర్థం కావటం లేదా ఎందుకు మీకు భయం నేను అడుగు బయట పెడతానంటే మీకు ఎందుకు భయం కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి భయం లేకపోతే నేను ఏ యాత్ర చేసుకుంటే మీకే లేదు కోట్ల ఉంది మేము పాదయాత్ర చేస్తామని చెప్పాం 4000 కిలోమీటర్లు చేస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎట్లా చూస్తారండి మీరు ఎట్లా చూస్తారు నిప్పు లేనిదే పొగ రాదు కవితమ్మ ఎంత భయంకరంగా ఇరుక్కుందో అందరూ చూస్తున్నారు కదా రోజు రోజు సాక్ష్యం బయట పెడుతూనే ఉన్నారు కదా బినామీలు అంటున్నారు ఫోన్లు రిజిస్టర్ చేశామంటున్నారు హోటళ్ళు 6 నెలలు బుక్ చేసుకుందంటున్నారు అక్కడే ఉందంటున్నారు ఇక్కడ మాట్లాడిందంటున్నారు అక్కడ మాట్లాడిందంటున్నారు అసలు సౌత్ గ్రూప్కే హెడ్ చేసిందంట కవితమ్మ నాయకురాలు బతుకమ్మ ముసుకులో ఎంతమందిని మోసం చేశారు బతుకమ్మ ముసుకులో తెలంగాణ మహిళలందరినీ మోసం చేసినట్టయింది కదా తెలంగాణ ప్రజల్నే మోసం చేసినట్టయింది కదా సిగ్గుండాలి కదా ఒక మహిళ అయ్యుండి లిక్కర్ స్కామ్ ఏమిటండి పోనీ ఇంకేదైనా అయితే అర్థం చేసుకోవచ్చు ఏ డబ్బుల కోసం ఏ గడ్డైనా తింటారా కొంచెమైనా సోయి ఉండాలి కదా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారే పట్టుబడితే ఎలా ఉంటుంది అని ఒక్కసారైనా ఆలోచించిందా మరి మీకు మెదడుందనుకోవాలా లేకపోతే మీరు ఎట్లా లీడర్లు అయ్యారు ఎట్లా నాయకులు అయ్యారు మీకు ఏమైనా సోయిండి చేస్తున్నారా సోయి లేక చేస్తున్నారా ఈరోజు ఒక ఆడదాని అయ్యుండి చేసామంటే అసలు మేమందరం కూడా ఎక్కడ తలక ఎక్కడ పెట్టుకోవాలని అర్థం కావట్లేదు కదా ఎప్పుడైనా పోని మహిళల కోసం కొట్లాడిందా ఏమా చైత్ర అనే బిడ్డకు రేప్ అయిపోతే కనీసం పోయి పలకరించిందా టీచర్లు రోడ్ల మీద పడి పోడు పట్టాల కోసం ఆడవాళ్ళు రోడ్ల మీద పడి కొట్లాడుతుంటే ఎప్పుడైనా మాట్లాడారా గవర్నర్ బూతులు తిడితే సపోర్ట్ చేసిందా నన్ను ఎవడో బూతులు తిడితే సపోర్ట్ చేసిందా ఒక మహిళ అయ్యుండి మహిళ పక్షాన నిలబడకపోగా మళ్ళా మహిళలకి అవమానం కలిగించేటట్టు ఈరోజు లిక్కర్ స్కామ్ చేసింది అంటే అది కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ముఖ్యమంత్రి బిడ్డే ఇది అవమానం కాదా అదొక్కటే తక్కువైంది ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టే కాదు తెలంగాణలో 80% ప్రాజెక్టులు మొత్తం మెగాకృష్ణారెడ్డికే ఇస్తున్నారు మెగాకృష్ణారెడ్డికే ఇవ్వడానికి కారణం ఏమిటి ఎందుకంటే కేసీఆర్ కి ఆయనకి నెక్సెస్ ఉంది కాబట్టి కేసీఆర్ మనిషి కాబట్టి కేసీఆర్ కు కమిషన్లు వస్తాయి కాబట్టి తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయం కోసమే కొట్లాడడం కోసమే రాజశేఖర్ రెడ్డి బిడ్డ 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది అందుకోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది తెలంగాణ ప్రజల పక్షాన నిలబడడానికి తెలంగాణలో ఏ అన్యాయం జరిగినా తెలంగాణ ప్రజలకు ఏ అన్యాయం జరిగినా రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడుతుంది కొట్లాడుతుంది అడగాలి మెగాకృష్ణారెడ్డి గారిని అడగాలి అవినాష్ రెడ్డి అన్నాడు ఇక్కడ ఏ కోట కేసు ఇచ్చినా కానీ సిబిఐ వాళ్ళు సుమితకి ఇన్ఫర్మేషన్ ఇస్తారంట దాన్ని ఎలా చూడొచ్చు చట్టం తన పని తను చేయాలి ఎవరు సపోర్ట్ చేయలేదు చేయకపోవచ్చు కానీ ప్రజలకైతే తెలుసు రాష్ట్రపతి పాలన ఎందుకు కోరింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రతిపక్షాలను మాట్లాడనివ్వటం లేదు ప్రతిపక్షాలను మేము మమ్మల్ని అడుగు బయట పెట్టనివ్వడం లేదు ప్రతిపక్షాలనే కాదు మీడియాను కూడా వాళ్ళకు వ్యతిరేకంగా రాసే వాళ్ళను మాట్లాడనివ్వటం లేదు ఇలాంటి పరిస్థితిలో ఎన్నికలు జరిగితే అన్ఫేర్గా ఇంపార్షియల్గా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు కాబట్టి కేసీఆర్ గారు అసలు సిట్టింగ్లకే సీట్ ఇస్తానంటున్నాడు ఎందుకు ఇస్తానంటున్నాడు ఎందుకంటే ఈ సిట్టింగ్లంతా భయంకరంగా డబ్బులు సంపాదించుకున్నారు కాబట్టి అసలు ఏ నియోజకవర్గంలోకి వెళ్ళినా కూడా పాదయాత్రలో మాకు ఎదురైన ప్రతి నియోజకవర్గంలో మాకు ఎదురొచ్చిన విషయం ఏమిటంటే అసలు ప్రభుత్వ భూములు అన్నవి లేకుండా చేశారు కనీసం ప్రతి నియోజకవర్గంలో 2-3 వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉంటే అసలు ఆ ప్రభుత్వ భూములు లేవు ఇప్పుడు మొత్తం కబ్జాలు చేశారు కబ్జాలు పెట్టారు ఆ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి అంత భయంకరంగా డబ్బులు సంపాదించారు కాబట్టే వాళ్ళకే మళ్ళా ఆ సిట్టింగ్లకే సీట్ ఇవ్వాలనుకుంటున్నాడు కేసీఆర్ గారు ఇది వాస్తవం